రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎన్టీఆర్ వారసుడు వాళ్ళిద్దరిని కలిపితే అంత దమ్మ ధైర్యం గుండె నెంబర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనందరం కూడా కాపాడుకోవాలని చెప్పి మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదల కుటుంబాలకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు ఆ సీట్లో కూర్చోవాలని చెప్పి మనందరం కూడా మరి క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పనిచేయాలని చెప్పి ఈ సభావేదికగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ కోరుకుంటూ సీనియర్ మంత్రి ఎందుకంటే రమేష్ మా జేబులో మనిషి మా జేబులో ఉంటాడు రమేష్ కాబట్టి మాకు మంత్రి పదవి లేదన్నటువంటి బాధక మాకు ఏమాత్రం కూడా లేదు రమేష్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ జిల్లాలో ఎందుకంటే ఇది ఒక చరిత్ర కృష్ణా జిల్లాలో ఓసి జిల్లా పరిషత్ అయితే ఎవరవుతారండి తెలుగుదేశం ఎవరిని చేసింది గద్దె అనురాధం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చేశాడు ఉప్పాల హారిక అని చేశాడు విజయవాడ మేయర్ ఓసి అయితే ఎవరు చేశారండి కోనే శ్రీధర్ అయ్యాడు మొన్న కూడా కేసీఆర్ నాని గారి అమ్మాయిని అభ్యర్థిగా చైర్మన్ అభ్యర్థిగా పెట్టారు అక్కడ ఎవరికి ఇచ్చాడండి నగరాలకు ఇచ్చాడు అదేవిధంగా మచిలీపట్నం ఓసీ అయితే గతంలో కాపులో వైశ్యాస ముస్లింస్ అయ్యేవారు ఈరోజు ఎవరయ్యారు ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించినటువంటి బీసీ మహిళ మోకా బాస్రావు గారు మన ప్రభుత్వం వచ్చినాక ఆ దుర్మార్గుడు హత్య చేశాడు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మోకా బాస్రావు గారి భార్యని చైర్మన్గా పెట్టమని చెప్పి ఒక మహిళని మరి ఆయన ఆదేశాలు చెబుతుంది అక్కడ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ వచ్చింది ఆ పక్కన దేవినేని ఈ పక్కన కామినేని వీళ్ళిద్దరే కదా ఇద్దరికి ఇద్దరికి ఒకేసారి ఇచ్చాడు జిల్లాలో దేవినేనికి కామినేనికి మధ్యలో కొల్లు డమ్మి ఈ పక్క ఈయన ఆ పక్క ఆయన చూసుకునేవాడు మధ్యలో మనాడు నటుడు తిరుగుతూ ఉండేవాడు ఈరోజు మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి జిల్లా యోగి రమేష్ గారికి అప్పచెప్పాడు దీనికి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి కృష్ణా జిల్లాలో నన్ను పేరు నాని గారిని మా సామాజిక వర్గాలని పక్కన పడేసి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జోగి రమేష్ని తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు ఎన్ని జన్మలు ఎత్తాలి నీ జీవితం సరిపోతుందా ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక ఎన్టీఆర్ పుట్టాలి ఒక రాజశేఖర రెడ్డి గారు పుట్టాలి కొలుసు పారసారదే ఒకే ఒకటితో నడిపాడు ఈ జిల్లాలో ఒక జోగి రమేష్తో జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నాడు దీనికి ఎంత దమ్ము ధైర్యం కావాలి జనంలోంచి పుట్టి జనం యొక్క సమస్యలు తెలుసుకుని జనం యొక్క నాడి పట్టినటువంటి జనంలోంచి వచ్చినటువంటి నాయకుడు ఎన్టీఆర్ వైఎస్ఆర్ వాళ్ళిద్దరినీ కలిపితే జగన్మోహన్ రెడ్డి ఇంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడిని కనుక మనం కోల్పోతే ఈ దుర్మార్గులు ఈ 420 గాళ్ళు ఈ రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరి చేస్తారు రాష్ట్రాన్ని చేయటం అంటే గోడలను మట్టినో ఎవడో చింతలేడు ఇది ప్రకృతి మీ జీవితాలని మిమ్మల్ని ఇంకా అట్టడికి నెట్టివేస్తారు ఎన్టీఆర్ చెప్పాడు పార్టీ ఎందుకు పెట్టానంటే ఎన్టీఆర్ చెప్పాడు పార్టీ ఎందుకు పెట్టానంటే ఏం చెప్పాడు ఆయన బలహీన వర్గాలు ఇంకా 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 నెట్టబడతాంటే గిరిజనులు హరిజనులు చిరిగిపోయినటువంటి చింకు సాచిన పాకల్లో ఉంటాంటే కార్మికులు కండలు కరిగి చెమట దారపోస్తున్నా రక్తం దారపోస్తున్నా గుప్పడి తిండి కోసం పాటుపడతాంటే వీటన్నిటినీ చూడలేక మీకోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి మీ ముందుకు వచ్చానని చెప్పి ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నా కుటుంబాన్ని పక్కన పెట్టి మీకోసం వచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు అటువంటి నాయకుడిని 420 నా కొడుకులు దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారు మీ డిఎన్ఏని ఈరోజు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మళ్ళీ అధికారం పొంది
మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి ఈ నలుగురు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అన్నటువంటి వ్యక్తి నేను పేర్మాని గారు మేదం బీచిలం కాపోయినా కూడా మాకు జిల్లా పరిషత్ చైర్మన్ నా కాన్స్టిట్యూన్సీకి మంచి పడికి ఆవిని తీసుకొచ్చి మన కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయడానికి అవకాశం ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరిన వాళ్ళు నేను కూడా ఒకనే అదే విధంగా జోగన్న మర్చిపోయినట్టున్నాడు మరి చెప్పొచ్చో చెప్పకూడదు మేము నేను పేర్నాని గారు 2012 లో వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యాం అప్పుడు రమేష్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా మరి నానితో నాతో ఎమ్మ ఈ పార్టీ దరిద్ర పార్టీ నేను కూడా మనిషి అయితే ఇక్కడ ఉన్నా కానీ మనసు అక్కడే ఉందని నేను వచ్చేస్తాను పదో పోతపోయింది మాటడమంటే నేను నాని అడిగాం జగన్మోహన్ రెడ్డి గారిని రమేష్ గారు వస్తా అన్నాడు అన్న అంటే నెక్స్ట్ ట్రిప్లో రమేష్ని తీసుకుందాం అప్పుడు మీరు మీ ఇద్దరు అవిశ్వాస తీర్మానం తీసుకుని రమేష్ని వద్దులే నెక్స్ట్ ట్రిప్లో తీసుకుందాం అని చెప్పాడు ఆయన ఈయన నేను నాని వచ్చి ఆయన అటాకే చెప్తాడులే నువ్వు లేచి నుంచో ఏం కాదు ఆయన ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే బందరు నేను నా నేను పోటీ చేయను నీకు నేను ఇమ్మని చెబుతానని చెప్పి మా పేరు నాని నీకు ఇవ్వకపోతే నేను కూడా పోటీ చేయను అని చెప్పి ఆ రోజు రమేష్కి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఫేజ్లో రమేష్ని పెడదామన్నా కూడా మా ఫేజ్లోకి తీసుకొచ్చి నిలబెట్టి నాతో పాటు నానితో పాటు ఎమ్మెల్యే పదవి ఊడగొట్టడంలో ఆ రోజు మేము కూడా కీలక పాత్ర పోషించాం అప్పుడు ఈయనకి మాతో పాటు మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి పోయింది కాబట్టి 2.5 సంవత్సరాలు నాని నేను మంత్రులుగా కొనసాగాం మా తమ్ముడికి రమేష్కి అన్యాయం జరిగింది మన ముగ్గురం ఒకేసారి పోయాం మన ఇద్దరమే రమేష్ని కూడా ఓడగొట్టాం కాబట్టి మన ఇద్దరితో పాటు ఇంకో 2.5 సంవత్సరాలు రమేష్ ఉండాలని చెప్పి మా అన్న పేరు నాని గారు నాతో చెప్తూ ఉండేవాడు అదే ఆ దేవుడు కూడా అదే ఆశించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆశించాడు కాబట్టి ముగ్గురు కలిసి వచ్చారు ఇద్దరు అనిపించారు మరి బీసీ సోదరుడు కాబట్టి మరి ఇవ్వలేదన్నటువంటి మాట నాకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మా ఇద్దరిని పక్కన పెట్టి రమేష్ మంత్రిగా కొనసాగుతున్నాడు జోగి రమేష్ మంత్రిగా ఉంటే పేరు నాని మంత్రే కొడాల నాని మంత్రే పామర అనిల్ మంత్రే వల్లభనేని వంశీ అయితే ఎన్టీఆర్ని అంతమొందించినట్టే ఆయన వారసులను కూడా ఈ పందికొక్కు పనికి మాలినటువంటి లొకేషన్ పెట్టి మీ ఓటుతో అతన్ని గెలిపించి మీ డిఎన్ఏని మీతోనే పాతాళానికి తొక్కించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ తప్పుడు శంకరజాతి చంద్రబాబు డిఎన్ఏని నాశనం చేస్తే కానీ ఇటువంటి పనికి మాలినటువంటి చంద్రబాబుకి తొత్తుగా ఉన్నటువంటి ఈ బిఆర్ నాయుడు కావచ్చు రాధాకృష్ణ కావచ్చు రామోజీరావు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరినీ కూడా రాజకీయంగా మీరందరూ సమాధి కట్టాలని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి వెళ్ళి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒకే కులం ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి 7 నెలలు ఒక కులానికి మంత్రి పదవి లేకపోతేనే ఆత్మాభిమానం దెబ్బతినిపోయి మాకు మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటావు మేము చూస్తాం మా దగ్గర డబ్బు ఉంది గోను సంచుల్లో తెస్తాం నిన్ను ఓడిస్తాం ఏం చేస్తారా మీ గోను సంచులు తెచ్చి ఎవరికి ఇస్తారు అంటే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి 1000, 2000, 3000 ముష్టి పంచి అధికారాన్ని పందికొక్కులాగా తీసుకుని ఈ రాష్ట్ర సంపదని మళ్ళీ దోచుకుని బలవాలనుకున్నటువంటి కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఎన్టీఆర్ డిఎన్ఏని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి కుట్ర జరుగుతుంది ఎన్టీఆర్ డిఎన్ఏ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఆ డిఎన్ఏని కొనసాగించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు
రాష్ట్రంలోనటువంటి బీసీల అభ్యున్నతి కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 47 లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళని రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి జోగి రమేష్ దేవురండి జోగి రమేష్ దేవురు ఇబ్రహీం పట్నం 2009 లో రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశాడు నేను నన్ను వెళ్లి పెడంలో పోటి చేయమని చెప్పి పంపించాడు అంత గట్స్ ఎవడుకుంటాయి రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి జరిగింది ఈ పనికిమాలిన చంద్రబాబు అయితే చేయగలడా ఈ రోజు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దాంతో నేను ఏదో ఇందాక నాయనన్న బాధపడొచ్చు అన్నాడు ఆవిడ్ని జిల్లా పరిషత్ చైర్మన్ చేయమని చెప్పి నా గుట్లవల్లేరు కాన్స్టిట్యూన్సీలో పోటీ పెట్టమని చెప్పి తీసుకురావాలని చెప్పి మీ గ్రామాల్లో మీ వార్డుల్లో సెక్రటరీ పెట్టి 10 మంది ఉద్యోగస్తులను పెట్టి మీకు వాలంటీర్లను పెట్టి మీకు ఏ అవసరం కావాలన్నా ఏ అవసరం ఉన్నా సరే గ్రామ సచివాలయం నుంచి వాలంటీర్ వ్యవస్థ నుంచి మీ ఇంటికి వచ్చి మీ ఇంటి పక్కన సచివాలయం పెట్టి మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పించి మీకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు చెబుతాడు వైజాగ్ రాజధానండి అమరావతి రాజధానండి కర్నూలు రాజధానండి ఒకటే ఉండాలి ఎక్కడ రాజుందండి రాజ్యాంగంలో ఒకటే ఉండాలని నీకు ముగ్గురు పిల్లలు ఉండొచ్చు నీకు ముగ్గురు పిల్లలు ఉండొచ్చు నీకు మూడు రకాల వ్యాపారాలు ఉండొచ్చు నువ్వు మూడు పార్టీలు కలిసి రావచ్చు మీరన్నీ ఏదైనా చేయొచ్చు కాకపోతే రాజధాని మాత్రం ఒకటే ఉండాలి కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని అంటే ఏముంటుంది హైకోర్టు జ్యుడిషియల్కి సంబంధించిన అన్నీ కూడా అక్కడ ఉంటాయి అదేవిధంగా సెక్రటరేట్ వైజాగ్లో ఉంటుంది అసెంబ్లీ విజయవాడలో ఉంటుంది ఈ మూడు కలిసి ఉండాలి మూడు కలిపి ఉండాలని చెప్పి రాజ్యాంగంలో కానీ ఎవడన్నా మేధావులు కానీ చెప్పారు ఈ వేధవులకి ఎందుకు కావాలి ఇక్కడ మేము ఆస్తులు కొనుక్కున్నాం ఎకరం 40 లక్షలకో 50 లక్షలకో కోకాపేటలో లాగా 20 కోట్లో 30 కోట్లు అవుద్ది ఎకరం అని చెప్పి ఆశపడ్డాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నీళ్లు చల్లాడు రేట్లు పెరగట్లా పెరుగుతున్నాయి మీరు కొన్న 40 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు పొలాలు ఈరోజు కూడా 3 కోట్లు 4 కోట్లు ఉన్నాయి అవి సరిపోవు మాకు మాకుండేది ఒక కొడుకో ఒక కూతురో లేకపోతే ఒంటికే సొంటుకమ్ములాగా ఒకడో మాకు మాత్రం 100 కోట్లు కావాలి 1000 కోట్లు కావాలి మాకు ఇక్కడే కావాలి అన్నీ మా పిల్లలు అమెరికా ఇంగ్లాండ్ సింగపూర్ దుబాయ్ షాపింగ్ వెళ్ళి వస్తూ ఉంటారు మీకేమో 4 పిల్లలు 5 పిల్లలు ఉంటారు చదువు చెప్పించుకోలేనటువంటి పరిస్థితి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాల్లోనూ కూడా పల్లెటూరులో గ్రామాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి పట్టణాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఇంటి అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో 30 లక్షల మంది నిరుపేదలకి ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు దానికి కూడా కోర్టులకు పోయి ఆపారు దాదాపు 70 లక్షల మందికి గతంలో ఇచ్చినటువంటి ఇంటి పట్టాలని మీకు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే దానికి కోర్టుకు వెళ్ళాడు డంకులు